ఒంటరి మహిళల్ని ఆదుకోవాలని పెద్ద ఎత్తున ఇచ్చినాం ఒంటరి మహిళ పెన్షన్. మనం మీరందరూ కొంచెం ఎన్నికరండి, ఇంట్లో కూర్చోమ్మా, నువ్వు మీరు కూర్చోండి, మీరందరూ ఎన్నికరండి, నా మీరందరూ ఎన్నికరండి ప్లీజ్. ఆనాడు ఇంట్లో ఇద్దరున్నా అంటే వృద్ధులున్నీ ఒంటరి మహిళ ఉన్నా పెన్షన్ ఇవ్వాలని ఆనాడు నిర్ణయం తీసుకున్నాం. కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటికి ఒక్కరికే పెన్షన్ అని తీయేశారు తను. అంతేకాకుండా కరెంటు ఛార్జీలు పెంచింది వీలే, ఛార్జీలు పెరిగినాయి మీకు బిల్లు ఎక్కువ వస్తుంది మీరు డబ్బులునే పెన్షన్ తీయేసింది వీలే. 600,000 మందికి పెన్షన్ తీసేశారు తల్లి ఒకే దశలో 600,000 మంది. ఇదే గన్ స్పీడ్ వెళ్తే ఇంకో 3 నెలలు ఇంకొక 600,000 మందికి పెన్షన్ తీసడానికి సిద్ధపడుతున్నాడు. ధరలు పెంచి ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచి మీ పైన పెన్షన్ చేస్తాను. సో బాబు గారు వచ్చిన ఒంటరి మహిళ పెన్షన్ గతంలో ఎట్లయితే అమలు చేశామో అదే విధంగా మేము అమలు చేస్తాం, దాంట్లో మీకు సందేహం లేదు. అలా ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్న ముస్లిం మైనారిటీ సోదరులతో సుదీర్ఘంగా చర్చించాం. ఇక్కడ ప్రత్యేకంగా కొన్ని డిమాండ్లు కూడా ఇస్తాం జరిగింది. మొదట వచ్చేయాల ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తే బాగుంటుందనేది మీ డిమాండ్, దానికి మేము ఆల్రెడీ చాలా క్లారిటీగా చెప్పాము, వచ్చిన వెంటనే చేస్తాం, అది క్లారిటీ ఉంది. అంతేకాకుండా దుల్హన్ పథకం పునర్నిర్మాణం చేయాలి, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా నిధులు కేటాయించాలి, ముస్లిం మైనారిటీ మహిళలకి ప్రత్యేకంగా రెసిడెన్షియల్ కళాశాలలు ఏర్పాటు చేస్తే బాగుంటుందనే కోరిక వ్యక్తం చేశారు. ఇది ఇప్పటికీ ఒక నిమిషం ఇప్పటికీ పలవనేరులో మేమే కేటాయించాం, పనులు కూడా ప్రారంభించాం. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చి ఆపేసారుతుంది, అది పూర్తి చేస్తాం. ఇక్కడ తిరుపతి పార్లమెంట్ లో కూడా మేము చేపడతామని ఈ సభాముఖం మీకు హామీ ఇస్తున్నా. అంతేకాకుండా బీడి కార్మికులకి ప్రత్యేకంగా ఆదుకుంటే బాగుంటుందని మీరు చెప్పారు. పక్క రాష్ట్రాల్లో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయనేది ఆనాడు చిత్తూరులో బీడి కార్మికులను కలిసి నాకు చెప్పారమ్మా, అది మేము ఆల్రెడీ స్టడీ చేస్తున్నాం మంచి కార్యక్రమంతో. అంటే కార్పొరేషన్ ఎట్లా ఆదుకోవాలో మిమ్మల్ని ఆలోచించి తొందరలోనే భవిష్యత్ కార్యాచరణ బీడి కార్మికులకి మేము ప్రకటిస్తాం, అది క్లారిటీ ఉంది. రెండోది హౌసింగ్ విషయం తల్లి చెప్పింది, అది టిట్కో ఇల్లు ఊర్లో ఉంటే మన ఇండిపెండెంట్ హౌస్, పట్టణం దగ్గర ఉంటే టిట్కో ఇల్లు. అది ఆల్రెడీ చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం, మంచి నాణ్యత ఉన్న టిట్కో ఇల్లు కట్టించి మీకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. మైనార్టీ సోదరులు ఒకటే ఆలోచించమంటున్నారు, 1983 నుంచి 2019 వరకు మిమ్మల్ని మేము ఎట్లా గౌరవించాం ఒక్కసారి ఆలోచించాం, మిమ్మల్ని ఎట్లా ఆదుకున్నామో ఒక్కసారి ఆలోచించాం. ఒక మసీదు చూసినా, ఈడిగా చూసినా, షాదీఖానా చూసినా తెలుగుదేశం పార్టీ ప్రమేయం ఉంది. రాజకీయంగా ఈరోజు ముస్లిం సోదరులు ఇంత పెద్ద స్థాయికి వచ్చారంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ. ఉర్దూ యూనివర్సిటీ తీసుకోండి, మహిళలకి మహిళా యూనివర్సిటీ తీసుకోండి. సో మీరు ఎక్కడగానే మైనారిటీ సోదరులకు అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది. దయచేసి మీరు ఇది గుర్తుపెట్టుకోమని కోరుతూ, ఇంతేకాదు మేము చేసా ఇంకా చేయాల్సిన అవసరం ఉంది, మీరు అడిగిన కోరికల మేరకు ఇవన్నీ మేము తప్పనిసరిగా మేనిఫెస్టోలో పెడతామే కాదు, జగన్ పని ఎటుగో అయిపోయింది, వచ్చేది మళ్ళీ బాబు గారి ప్రభుత్వమే, వచ్చిన వెంటనే మేము కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం, ఇచ్చిన హామీలు మొదటి 3 సంవత్సరాలు అన్ని హామీలు పూర్తి చేయాలని అప్పటికి నిర్ణయం తీసుకున్నాం. పార్టీ పరంగా తూచా తప్పుకున్నా మేము ఇచ్చిన హామీలకి మేము కట్టుబడి ఉన్నామని రాజకీయంగా ఆర్థికంగా మైనారిటీ సోదరుల్ని పెద్ద ఎత్తున పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని మీకు సభాముఖ హామీ ఇస్తూ, నాకు అవకాశం ఇచ్చిన మైనారిటీ సోదరులందరికీ